హాయ్, వెల్కమ్ టు తెలుగు వన్ హెల్త్. నేను మహాలక్ష్మి. ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ అలాగే డెంటిస్ట్ స్పెషలిస్ట్ బి స్వాతి గారు ఉన్నారు. వారిని అడిగి పలు వివరాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. చాలామంది మార్నింగ్ అంటేనే ఇంకా బ్రష్తో స్టార్ట్ అవుతుంది. అవును. రోజుకి కనీసం 2 సార్లు అయినా బ్రష్ చేయాలని చెప్తూ ఉంటారు, కానీ దీన్ని పక్కకు పెట్టేస్తూ ఉంటారు చాలామంది. అసలు రోజుకి 2 సార్లు బ్రష్ చేయడం వల్ల వచ్చే ఉపయోగాలు ఏమున్నాయి మేడం, చెప్తారా కొంచెం? మనము ప్రతిరోజు 2 సార్లు బ్రషింగ్ అయితే కంపల్సరీ చేయాలి. దీనివల్ల ఏమవుతుంది అంటే మన పళ్ళు చిగుళ్ళు హెల్దీగా ఉంటాయి. అంతేకాకుండా మన నోట్లో ఉండే దుర్వాసన అనేది పోగొట్టుకోవచ్చు. అంతేకాకుండా మామూలుగా మనకి ఒక రోజు మనం తినే తిండి వల్ల ఒక బ్యాక్టీరియల్ లేయర్ అనేది మన పంటి మీద పడుతుంది. అది ఏంటంటే ఒక ఫస్ట్ పట్టినప్పుడు అది సాఫ్ట్ లేయర్గా ఉంటుంది. ఇట్ టేక్స్ 10 to 14 hours పడుతుంది అది హార్డ్ అవ్వడానికి. హార్డ్ అయిందనుకోండి అది గారలాగా మారుతుంది. అది పోగొట్టడానికి ఫస్ట్ అక్కడ నుండి మన ప్రివెన్షన్ అనేది స్టార్ట్ చేయాలి. 2 times బ్రషింగ్ చేయడం వల్ల ఆ ఏదైతే ఆ సాఫ్ట్ బ్యాక్టీరియా లేయర్ తీసేస్తామో అప్పుడు మనం కంప్లీట్ ఫస్ట్ స్టెప్ ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ డెంటల్ ప్రాబ్లమ్స్ అనేది స్టార్ట్ చేయగలుగుతాం. అంతేకాకుండా ఏవైనా స్టెయిన్స్, ఇప్పుడు మనం ఓరల్ హైజీన్ అంటే 2 సార్లు బ్రషింగ్ సరిగా చేయకపోవడం వల్ల టీత్ అనేవి ఎల్లో స్టెయిన్స్గా మారుతాయి, వాటిని అరికట్టచ్చు. పసుపచ్చగా మారుతూ ఉంటాయి పళ్ళు, ఎందుకు అంటే దీనికి కారణాలు ఏంటి మేడం? ఎక్కువగా చాలా మందికి చూసాను నేను. అదే ఓరల్ హైజీన్ మెయింటెనెన్స్ సరిగా లేకపోవడం వల్ల ఆఫీస్కి వెళ్తారు పిల్లలు, చిల్డ్రన్ స్కూల్కి వెళ్తారు, టైమింగ్ వల్ల వాళ్ళు త్వరగా త్వరగా ఊరికి అలా అలా చేసేసి వెళ్ళిపోతూ ఉంటారు. అది కాక ఇంకొకటి అంటే ఫ్లోరోసిస్ అంట, అంటే ఫ్లోరైడ్ కంటెంట్ ఎక్కువ ఉన్న వాటర్ తాగడం వల్ల, అంటే ఆ ఏరియాలో ఇప్పుడు 4 గొండ లాంటి ఏరియాస్లో ఎక్కువ ఫ్లోరైడ్ వాటర్ ఉంటుంది, ఆ వాటర్ తాగడం వల్ల కూడా వాళ్ళకి ఎల్లోయిష్నెస్ అని ఉంటుంది. అంతేకాకుండా కొంతమందికి గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం ఉంటుంది, యాసిడిటీ ప్రాబ్లం, వాళ్ళు తేన్పులు వస్తూ ఉంటాయి. ఆ తేన్పు వల్ల ఏంటంటే నథింగ్ బట్ యాసిడ్స్, యాసిడ్స్ రిఫ్లెక్స్ అన్నది మన టీత్ మీద ఉండిపోయినప్పుడు అవి ఎల్లో స్టెయిన్స్గా ఉంటాయి. ఇంకా చెప్పాలంటే బాగా ఎక్కువసేపు బ్రషింగ్ చేస్తారు, కొంతమంది 1 గంట చేస్తారు అలా బ్రష్ చేయడం వల్ల. ఇంకొందకండి బ్రక్సిజం అని ఉంటుంది, అంటే గ్రైండింగ్, అంటే పళ్ళు నూరడం, కోపం వచ్చినప్పుడు లేదా రాత్రిలో నిద్రపోయేటప్పుడు తెలియకుండానే నూరుతూ ఉంటారు. వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే మన పైన కనిపించే వైట్ పొర, అంటే ఎనామిల్ అనేది అట్రిట్ అయిపోతుంది. అట్రిట్ అయిపోయినప్పుడు లోపలున్న డెంటిన్, అంటే ఏదైతే ఎల్లో కలర్లో ఉంటుందో అది ఎక్కువ అపియరెన్స్ ఇస్తుంది. సో నార్మల్గా అందరు నా పళ్ళు ఎల్లోగా అయిపోయాయి, ఇలా ఉన్నాయి, పచ్చగా అయిపోయాయి అనుకుంటారు. బట్ అదేంటంటే ఎరోడ్, అంటే ఎనామిల్ అనేది ఎరోడ్ అయిపోయి లోపలున్న డెంటిన్ కలరే ఎల్లో కలర్, అది అపియరెన్స్ వస్తుంది. సో చాలామంది అది తెలియక మాకు వైట్నింగ్ కావాలి అనుకుంటారు, బట్ అది న్యాచురల్ కలర్. ఇప్పుడు మీరు అన్నట్టు వైట్నింగ్ కావాలి అన్నారు కదా, వాటికి ఇప్పుడు ట్రీట్మెంట్ వచ్చింది కదా మేడం వైట్నింగ్ కోసం, అట్లా చేయించుకోవడం కరెక్టేనా పద్ధతి? అంటే ఇట్ డిపెండ్స్ అపాన్ వాళ్ళు వచ్చే పేషెంట్స్ యొక్క సెన్సిటివ్ని పట్టి ఉంటుంది. ఇప్పుడు వైట్నింగ్ అనేది కూడా కొన్ని స్టెప్స్ ఉంటాయి. ఒక ఫస్ట్ స్టెప్లో మనం ఫస్ట్ అయితే వాళ్ళు క్లీనింగ్ చేసుకోవాలి. ఓకే. స్కేలింగ్ చేసిన తర్వాత వాళ్ళకున్న న్యాచురల్ కలర్ అనేది ఏర్పడుతుంది. ఇఫ్ దే వాంట్, అంటే వాళ్ళకి ఇంకా తెల్లగా కావాలి అనుకుంటే అప్పుడు బ్లీచింగ్ టెక్నిక్ అనేది ఉంటుంది. దాంట్లో కూడా కొన్ని స్టెప్స్ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ స్టెప్ చేసినప్పుడు ఇఫ్ వాళ్ళు ఆ సెన్సిటివిటీ అనేది డెవలప్ అవ్వకపోతే మనం ఇంకో స్టెప్కి వెళ్ళచ్చు, లేదా మనము ఆ వైట్నెస్ అనేది వాళ్ళకి ఇంకా సరిపోలేదు అంటే వెళ్ళచ్చు. ఈ వైట్నింగ్ ఒకవేళ వాళ్ళకి సెన్సిటివ్ అనేది ఇంకా డెవలప్ అవుతుంది అంటే అక్కడితో మనం స్టాప్ చేసేయాలి. ఇంకా కంపల్సరీ అనుకున్న వాళ్ళకి వైట్నింగ్, లేకపోతే అవసరం లేదు. అట్లాగే స్కేలింగ్ అన్నారు కదా, అసలు స్కేలింగ్ అనేదాన్ని ఎన్ని మంత్స్కి ఒకసారి చేయించుకోవచ్చు? యాక్చువల్గా ప్రొఫెషనల్గా తీసుకుంటే స్కేలింగ్ అన్నది 6 మంత్స్ రెగ్యులర్ డెంటల్ చెకప్ అనేది కంపల్సరీ, బట్ స్కేలింగ్ అనేది కంపల్సరీ కాదు. ఓకే. ఎందుకంటే ఇప్పుడు మనకి ఏర్పడే డిపాజిట్స్ మీద, అంటే రోజువారీ తినే తిండి వల్ల డ్రింక్స్, అంటే బివరేజెస్, హాట్ బివరేజెస్, కోల్డ్ బివరేజెస్ ఇవన్నీ తీసుకుంటారు, వాటి యొక్క క్వాంటిటీ ప్లస్ రెగ్యులారిటీ, అంటే ఎంత కంటిన్యూస్గా అవి తీసుకున్నప్పుడు డిపాజిట్స్ అనేవి త్వరగా ఫామ్ అవుతాయి. ఇప్పుడు ఒక స్మోకింగ్ చేసే స్మోకర్స్ని తీసుకున్నా, లేదు అంటే పాన్ తినే వాళ్ళకి తీసుకున్నా, లేదా గమ్ డిసీజ్ ఉంటాయి, ఇలాంటి వాళ్ళకి ఫ్రీక్వెన్సీ అనేది చాలా త్వరగా, అంటే 3 to 4 months అనేది కంపల్సరీ. లేకపోతే ఒక గోల్డెన్ రూల్ డెంటిస్ట్లో ఏంటంటే ఫర్ ఎవ్రీ 6 months డెంటల్ చెకప్ అయితే కంపల్సరీగా చేయించుకోవాలి. ఇఫ్ నీడెడ్ ఓన్లీ, అంటే డాక్టర్ సజెస్ట్ చేస్తేనే స్కేలింగ్కి వెళ్తారు. ఈ స్కేలింగ్ని కూడా మనము ఎలా తగ్గించుకోవచ్చు అంటే 2 times బ్రషింగ్. ఓవరాల్ హైజీన్ మెయింటెనెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. అంటే నైట్ బ్రష్ చేయాలి, మార్నింగ్ బ్రష్ చేస్తాం, తిన్న తర్వాత ఫ్లాసింగ్ చేయడం లేదా పుక్కలింగ్ చేయడం ఇలాంటివి చేయాలి.
అట్లాగే నోటి దుర్వాసన పోగొట్టుకోవడానికి కొన్ని రకాల లిక్విడ్స్ వచ్చినాయి కదా, మౌత్ వాషర్స్, అవి వాడడం మంచిదేనంటారా మేడం? ఎందుకంటే కెమికల్స్ కొన్నిట్లో ఎక్కువగా కలుపుతుంటాను, అదే దానివల్ల. ఓరల్ మౌత్ వాషర్స్ అంటే అవి మెడిసిన్స్ కలిపి ఉంటాయి, కొన్ని రెగ్యులర్గా యూజ్ చేయడం మంచిది కాదని నేను అంటాను. ఎందుకు అంటే వాటిల్లో మనకి పిగ్మెంటేషన్ అంటే ఎల్లోగా అయిపోయి కంటెంట్స్ దాంట్లో ఉంటాయి. ఎప్పుడైతే నీడెడ్ అవసరం ఉంటుందో కొన్ని ఫ్లేవర్స్ వేసి ఉంటాయి, ఆ ఫ్లేవర్స్ కొంచెంగానే వాడుకోవాలి. అంటే ఇబ్బంది ఉన్నప్పుడు మాత్రమే వాడాలి. కంటిన్యూగా వాడితే మాత్రం మన కలర్ అంటే టీత్ కలర్ వైట్నింగ్ నుండి ఎల్లో కలర్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. అంటే నేను ఏమంటున్నానంటే కంటిన్యూగా కాకోకుండా అవసరం ఉన్నప్పుడు మాత్రమే వాడుకోవాలి, ఫ్రీక్వెన్సీ అనేది తగ్గించుకోవాలి. అట్లాగే ఇప్పుడు ఎన్నో రకాల పేస్ట్లు వచ్చాయి మేడం, మా పేస్ట్ వాడని, మా పేస్ట్ ఆయుర్వేదిక్ అంటారు, ఇంకా ఏ పేస్ట్ వాడితే మంచిది అంటారు మీరు? పేస్ట్ అనేది మనకి ఇప్పుడు రెండు రకాలు ఉంటాయి. అన్ని పేస్ట్లలో కొంచెం కంటెంట్స్ అన్నవి పర్సంటేజెస్లో డిఫరెన్స్ ఉంటాయి, కానీ ఇప్పుడు మెడికేటెడ్ పేస్ట్లు ఉంటాయి. అంటే టూత్పేస్ట్లు రెండు, నార్మల్ పేస్ట్, మెడికేటెడ్ పేస్ట్. మెడికేటెడ్ పేస్ట్ అన్నది మనకి ఎప్పుడైతే టీత్ ప్రాబ్లం ఉంటుందో అప్పుడు మాత్రమే వాడాలి. ఎందుకు అని అంటున్నానంటే ఇప్పుడు మెడికేటెడ్ పేస్ట్ మనం కంటిన్యూగా వాడామనుకోండి, మనకు ఒక చిన్న పుచ్చు ఉంటుంది, అది మనం నొప్పి ఏమి ఉండదు. కాకపోతే ఈ పేస్ట్, మెడికేటెడ్ పేస్ట్ ఏదైతే తెలియదు మనకి, ఇప్పుడు సెన్సోడైన్ అని చాలా ఉన్నాయి, బ్యాండేజ్లు అని, అవన్నీ ఏదో మనకు కొంచెం ఇబ్బంది ఉందని వాడతారు. కానీ ఆ కొంచెం ఇబ్బంది ఉన్నప్పుడే డాక్టర్ దగ్గరికి వెళ్తే అది చిన్న పరిష్కారంతో సాల్వ్ అవుతుంది. ఈ పేస్ట్లు వాడడం వల్ల ఏమవుతుంది అంటే మెడికేటెడ్ పేస్ట్లు ఆ ప్రాబ్లమ్ని ఇవి ప్రొటెక్ట్ చేసేస్తాయి. అవి ఎప్పుడైతే పెద్దదైపోతుంది, పెద్దది అయిన తర్వాత మనకి ఎప్పుడైతే లోపల పల్ప్ కానీ రూట్ కానీ ఇన్ఫెక్ట్ అయితేనే అప్పుడు బయటపడుతుంది. సో అందుకు ఏదైనా నార్మల్ పేస్ట్లు వాడుకోవాలి. ఇబ్బంది ఉండి డాక్టర్ని కన్సల్ట్ అయ్యి డాక్టర్ వాడమన్నప్పుడు మాత్రమే మెడికేటెడ్ పేస్ట్ వాడాలి.